కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన చట్టాలు రద్దు చేసేంత వరకు పోరాటం చేస్తామని సిఐటియు రాష్ట్ర నాయకులు ముత్యంరావు అన్నారు. సామాన్య ప్రజలు రైతులు నడ్డి విరిచేలా కేంద్ర సర్కారు తీసుకొచ్చిన వివిధ రకాల బిల్లులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రథయాత్ర చేపట్టారు. సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన పోరాయాత్రలో భాగంగా సోమవారం సంతృప్తి మండలానికి చేరింది. వారు మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 12 రోజులుగా అన్ని మండలాల్లో పోరాయాత్ర నిర్వహిస్తున్నామని, రైతులకు వ్యతిరేకంగా కేంద్ర సర్కార్ బిల్లు తీసుకొచ్చిందని, దీనివల్ల రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ఇప్పటికే స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా గిట్టుబాటు చట్టం తేవాలని, అనేక ఏళ్లుగా రైతాంగం ఆందోళన చేస్తుంటే చివరకు రైతులకు వ్యతిరేకంగా వ్యవసాయ బిల్లు అమలు చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు, సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యుడు సుధాకర్, సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్ష కార్యదర్శి ఎల్లారెడ్డి రమణ, అన్నల్ దాస్, గణేష్, మొర అజయ్, సురం పద్మ, సిఐటియు అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందుకు ఖర్చిస్తున్నారు? ఈ దేశ పౌరుల కోసం, ఈ దేశ భవిష్యత్తు కోసం, ఈ దేశ వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడం కోసం రైతాంగం పోరాటం చేస్తున్నది. ఇది కొత్త సిద్ధాంతాన్ని కనిపెట్టి ఈరోజు ప్రజల మధ్యలో చిచ్చుబెట్టి తన పబ్బం గడుపుకోవడం కోసం కేంద్రంలో ఉండేటువంటి పాలకులు అనుసరిస్తున్నారు. అందుకనే ఇప్పటికైనా కార్మిక కర్షక పోరాయాత్ర సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం, ఏవైతే కార్మికులను యజమానులుగా బానిసలుగా మార్చేటువంటి 4 లేబర్ కోట్లను వెంటనే రద్దు చేయాలి. జరిపేటువంటి పోరాటంలో మీరందరు భాగస్వాములు కావాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వము ఈ 3 రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేసుకోవాలని, అట్లాగే కార్మికులు బ్రిటిష్ కాలంలో సాధించుకున్న చట్టాలను కూడా మార్చే విధంగా చూస్తుంది, అవిటిని కూడా వెనక్కి తీసుకోవాలని, అట్లాగే విద్యుత్ సవరణ బిల్లును కూడా వెనక్కి తీసుకోవాలని ఈ పోరాయాత్ర చేయడం జరుగుతుంది. చెందుర్తి మండలానికి రావడం జరిగింది. అందరూ ఈ మద్దతు తెలపాలని సిఐటియు జిల్లా కమిటీ తరఫున కోరడం జరుగుతుంది.